నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నెల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల నెల్లగొండ శాసనసభ్యులు కాంచన భూపాల్ రెడ్డి తమ హర్షం వ్యక్తం చేశారు ఇందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుకి జిల్లా మంత్రి గుంతకల్ల జగదీశ్వర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు దీనితో నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ అన్ని గ్రామాలకు మరియు పాత భవనాలు కలిగి శిథిలావస్థలో ఉన్న గ్రామాలకు కూడా 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వంత భవనాలు ఏర్పడ్డట్లు అయిందన్నారు తిప్పర్తి మండలంలోని గోదావరిగూడెం బామిడాల గడ్డికొండారం కంకనాలపల్లి జంగారెడ్డిగూడెం యాపలగూడెం వెంకటాద్రిపాలెం సోమూరుగూడెం నెల్గొండ మండలంలోని నర్సింగ్బట్ల తొరగల్ జీకే అన్నారం కాజీరామారం కనగల్ మండలంలోని తేలకంటిగూడెం తుర్కపల్లి బచ్చన్నగూడెం శాబ్దుల్లాపురం చెర్లగౌరారం తిమ్మన్నగూడెం బాబ్సాహెబ్ గూడెం ఏమిరెడ్డిగూడెం మొత్తం 20 గ్రామాలకు ఒక్కో గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు అయినట్లు తెలియజేశారు వెంటనే ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ సత్యగౌడ్ బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా జేసీ గారు బీసీఎల్ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బలహీన వర్గాల వివిధ ప్రభుత్వం ద్వారా జయంతి కార్యక్రమం చేస్తున్నాం జయంతి కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వం ప్రజెంటీ కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది రెండు కార్యక్రమం కూడా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గురించి నాకెంత తెలుసు మీరందరికీ చాలా బాగా తెలుసు మీరందరూ ఇక్కడే వారి గురించి పూర్తిగా ఆయన చెప్పిన ప్రజల యాక్షగాన ద్వారా ఇంకా లోకల్ ఫోర్ ద్వారా చాలా విని ఉంటారు బట్ యాజ్ అవుట్ సైడ్గా వీఆర్ స్టడీ ఇంటర్ హిస్టరీలో చదివి ఉన్నాం చరిత్రలో కొంచెం ఇంపార్టెంట్ రచయితలు ఉంటారు రైటర్స్ ఉంటారు వారు ఈయన గురించి చెప్పడం జరిగింది తెలంగాణలో ఒక రెబలియన్ అగెయిన్స్ట్ మొఘల్ గురించి అప్పుడున్న పాలకుల గురించి ఒక గొరిల్లా వార్ఫేర్ ద్వారా ఒక రాబిన్ హుడ్ టైప్ ఆయన చేయడం జరిగింది అందరికీ దాని గురించి చెప్పడం జరిగింది నాకు మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ కోరుకున్నది ఒకటే ఆయన ఒక కమ్యూనిటీకో వర్గంకో రెస్ట్రిక్ట్ చేయకుండా అందరికీ తెలంగాణ కోసం పూర్తిగా తెలంగాణ ఉన్న రైతుల కోసం తెలంగాణ ఉన్న సమాజం కోసం ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మనల్ని గుర్తుపెట్టుకోవాలి అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది ప్రతి ఒక్క నివీనాన్ని కాదు చాలా పెద్ద పెద్ద లీడర్స్ని ఒక సమాజం తీసుకొచ్చుంటారు అది గాంధీ ఉండొచ్చు అంబేద్కర్ ఉండొచ్చు ఇంకే పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు అది మనం చేసిన తప్పు వారందరూ వారు ఫ్రీడమ్ ఫైటర్గా సుతంత్ర పోరాట వీరుడిగా వారు ఎవరు వారు సమాజం కోసం ఫైట్ చేయలేదు వారు పర్టికులర్ కమిటీ కోసం ఫైట్ చేయలేదు వారు దేశం కోసం ఫైట్ చేశారు అదేవిధంగా ఏమైనా కూడా పాపన్న గారు కూడా సర్వాయి పాపన్న కూడా ఆయన కూడా దేశం కోసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉన్న జనాల కోసం ఫైట్ చేశారు అది మనం గుర్తింపు చేసుకొని అది పోవడం కదా మనం దాన్ని బయటకు తీసుకోలేదు దాన్ని ఆదర్శంగా తీసుకోలేదు సరే అలాంటి సాయం దళాలు అవసరం పడ్డాయి నిధుల దళాలు అవసరం పడ్డాయి కానీ స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలో మనం ఆలోచించకపోవడం మనం దొరుకుతాం ఈ తెలంగాణ కరెక్టర్ పెట్టాలి మీరు ఎవరైనా తీసుకోవాలి విధంగా పోరాటం తీసుకోవాలి
పాపన దగ్గరికి గవర్నమెంట్ కాదా మనం ఎంతవరకు ఆదర్శంగా తీసుకున్నాం దాని ప్రకారం దానికి కారణం మనం ఆలోచించాలి చదువుతున్న వాళ్ళు కావాలి పాపన బలిపోటు అన్నారు ఈ రోజు జరుగుతారు బడుగు బలైన వర్గాలు ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉన్నా మనం చేయాల్సిన కర్తవ్యం చేయకపోయినా ఆనాడు చదువు లేకపోయినా వైద్యశాల అయినటువంటి సర్దార్ పాపన్న చరిత్ర మనం తెలుసుకుంటూనే ఉన్నాం. వారు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతి ఒక్కరూ సర్దార్ పాపన్న వలె ధీటుగా ఆనాడు ఉన్న విపక్షాలు వేరు, ఇప్పుడు ఉన్నది విపక్ష వేరు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఒక ధైర్యశాలిగా ఉంటూ మన హక్కులను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. దాదాపుగా 10,000 నుంచి 12,000 వరకు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మంచి మంచి యుద్ధాలు చేసి 20 కోట్లు నిర్మించారండి. 20 కోట్లు నిర్మించి దానికి తోడుగా వారికి మనము జూహం నిర్మి జూహం చేపట్టి వాళ్ళకు వాళ్ళు చెప్పిన దారిలోనే మనం కూడా నడవాలి, వాళ్ళు చూపిన దారిలోనే మనం కూడా నడవాలి, వాళ్ళ ఆశయాన్ని కూడా మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళని అందరికీ మన సార్థ గురించి మనందరి గురించి కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ దళిత బంధు అమలు పరచాలని, అర్హులైన పేదలందరికీ బీసీ బంధు వెంటనే, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోళి మధుసూదన్ రెడ్డి, రాష్ట కార్యదర్శి మాదగొండి శ్రీనివాసగౌడ్, రాష్ట కార్యవర్గ సభ్యులు వేరెల్లి చంద్రశేఖర్, కన్వంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, జిల్లా నాయకులు నేవర్సు నీరజ, కాశమ్మ హరి, జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ఆర్డీ ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ ధర్నా చేయడం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇస్తాన హామీలు ఉన్నాయో ఆ హామీలు మొత్తం ఇమ్మీడియట్గా అమలు చేయాలని చెప్పి మేము ఇలా ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 బెడ్రూమ్లు కట్టిస్తామని ఎక్కడ కూడా 2 బెడ్రూమ్లు కట్టలేదు. కట్టించిన ఇండ్లు కూడా ఇంతవరకు అలాట్ చేయకపోవడము, అందులో కూడా మొత్తం లొసుగులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకోవడం ఇది చాలా ఘోరంగా ఉంది ఇలా పరిస్థితి. అట్లాగే ఇవాళ గుంట జాగా ఉంటే 5 లక్షలు ఇస్తా అన్నారు, 5 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వస్తే నాశపడతా అన్నారు. ఇలా 100,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నాశపెట్టి ఇలా కేవలం 20-25,000 ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి ఆపేయడం జరిగింది. అప్పుడిన్ని ఇస్తూ ఉన్నారు. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి కూడా ఇలా మోసం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తూ, ఇలా రైతుల్ని మోసం చేస్తూ, విద్యార్థుల్ని మోసం చేస్తూ, కేజీటు పీజీ ఇస్తాని విద్యార్థులు మోసం చేశారు. ఇవాళ ఫసల్ బీమా యోజన లేకుండా రైతుల్ని మోసం చేశారు. ఇలా దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పేసి రైతుల్ని మోసం చేశారు. ఇలా సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషుల్ని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఇలా కేవలం మందు మీద వస్తున్న ఆదాయంతో ఇలా రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇవాళ భూములు అమ్ముతూ ఉన్నారు ఇలా డబ్బుల కోసం. ఏదైతే హామీలు ఇవన్నీ రుణమాఫీ చేయడం అన్నిటి కోసము ఇలా రైతు బంధు, బీసీ బంధు ఇవన్నీ పెట్టేసి భూములు అమ్మి, మందు అమ్మి ఇవాళ వచ్చిన డబ్బులతో ఇవాళ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం, అది కూడా ఎలక్షన్ ముందు, ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇంకా 6 నెలలకు ఉన్నటువంటి ఎక్సైజ్ టెండర్లను ఇప్పుడే పిలిచి, ఇప్పుడే టెండర్లు వేయించుకొని ఒక్కొక్క అప్లికేషన్కి 2 లక్షలు నాన్ రిఫండబుల్ పెట్టి, ప్లస్ వచ్చిన టెండర్ వచ్చినవి కూడా ఇప్పుడే ఫీజు కట్టాలని చెప్పి మొత్తం కూడా సుమారు 2-3 వేల కోట్లు ఇప్పుడే వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి ఈ విధంగా ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటా ఉంది. కాబట్టి ఇవాళ మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎమ్మటే ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చి దాదాపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నప్పటికీ కూడా ఈ గత హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చకుండా ఈ మధ్య దళిత బంధే అందరికీ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా బీసీ బంధాన్ని తీసుకొచ్చి మోసం చేస్తూ ఉంది. అందుకే అరుణైన పేదలందరికీ కూడా ఈ బంధు, ఏదైతే దళిత బంధు, బీసీ బంధు అన్నీ కూడా ఇవ్వాలని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు వెంటనే నిర్మించినవి ప్రజలకు అందించాలని, నిరుద్యోగ వృద్ధి
అదే విధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇవి కూడా మరి ఎన్నికలు దగ్గర పడ్డా ఇంకా ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు అందుకనే తక్షణమే ఇవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కాలేయం ముందు నల్గొండ నియోజకవర్గం నుండి ఇలా ధర్నా నిర్వహించడం ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా కన్ను తెరిచి పేదలకు ఇవన్నీ కూడా అందించాలి లేకపోతే మరింత ప్రజల యొక్క ఆందోళనకు భారతీయ జనతా పార్టీ దిగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు స్టేట్ పార్టీ అధ్యక్షులైన బీజేపీ అధ్యక్షులైన కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు నల్గొండ పట్టణంలో ధర్నా కార్యక్రమం చేశారు. ఎందుకయ్యా అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకొక మాట చెప్తుంది, మాయలు చేస్తుంది. ఈ బంధిస్తా ఆ బంధిస్తా అని ఇచ్చిన మాటలో సగం ఒక రూపాయి ఉందన్న పనిచేస్తలేదు. ఇప్పటికైనా ఎవరైతే అరువులు ఉన్నారు, ఇల్లు టూ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, వాళ్ళందరికీ అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలని మా డిమాండ్. సెంట్రల్ పార్టీ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చింది, 3,000 కోట్ల పైన ఇచ్చింది. అట్లాంటప్పుడు వీళ్ళు ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు లబ్ధిదారులకు? సగం చోట సరిగా కట్టనే లేదు, కొన్నేటే అసలు మొదలే పెట్టలేదు. మొదలుపెట్టి అయిపోయినవన్నా అందరికీ పంచాలని మా ప్రత్యేకమైన డిమాండ్. తను కొకాపేటలో 100 కోట్లు పెట్టే అంటే 100 కోట్లతోటి ఎకరం అమ్మిండు, అలాంటి వ్యక్తి 100 రూపాయలు పెట్టి తన ఆఫీస్కి కొనుక్కుంది, ఎంత మాయ చేస్తాడు? ప్రభుత్వం సొందుమును ఎంత లాక్కుంటుండు, టెండర్లు ముందు ముందు వెలుస్తుండు, టోల్ అయినా ఎక్సైజ్ అయినా అన్ని ఎలక్షన్ల ముందు ప్రజలు గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని టెండర్లన్నీ ముందు పిలిచి సొమ్ము చేసుకుంటుండు, ప్రజలు నమ్మొద్దు అందరికి ఆశ పెడుతుండు, ఈ బంధు ఆ బంధు అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక ఉద్యోగం ఇచ్చి చూడ్రి, ఆ ఇల్లు బాగుపడుతుంది. నువ్వు ఈ బంధులు ఇచ్చి కులాలను విభజించి ఏ బంధు ఎవరికి రాకుండా వాళ్ళని ఒక నలుగురిని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ ఇస్తుండు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈసారి కనుక ఇవేవి ఇవ్వకపోతే వాళ్ళు అడగడానికి కూడా ఓటు అడగడానికి కూడా బీఆర్ఎస్కి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ పక్షాన ఆర్డీఓ ఆఫీస్ ముందు డబల్ బెడ్రూమ్లు గత 9 ఏళ్ళకెళ్ళి కొన్ని గ్రామంలో కట్టి అవి నిరుత్సాహంగా బర్రలను కట్టేయడం జరుగుతూ ఉంది ఆ ఇళ్లలో. కానీ కేసీఆర్ గారికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే ఇంతవరకు కూడా కనికరం కూడా లేకపోయింది. కావున ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ గారు పావుమతులకు వెళ్ళి పేద ప్రజల తరఫున ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తని ఇంతవరకు 9 ఏళ్ళు గడుస్తున్నా కానీ 1 ఎకరం కూడా భూమి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అతను ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు కూడా గుంజుకోవడం జరుగుతూ ఉంది. ఆ గుంజుకొని కంపెనీలకు ఇవ్వడం కూడా కేసీఆర్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరిచి కేసీఆర్ ఖబర్దార్, బీసీ బంధు అని చెప్తా ఉండు, ఎలక్షన్లు వస్తున్నాయని బీసీ బంధు, దళిత బంధు, ఎస్టీ బంధు, మైనారిటీ బంధు అంటా ఉండు, అందరు కూడా బంద్ చేయడం జరుగుతూ ఉంది అతను. కావున ఇప్పటికైనా కన్ను తెరిచి కేసీఆర్ కేటీఆర్ హర్షరావు గారు కూడా కన్ను తెరిచి పేద ప్రజలకు డబల్ బెడ్రూములు 5 లక్షల రూపాయలు 120 గజాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు, ఇవాళ 3 లక్షల రూపాయలు కుదించి ఆ 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ కవిత అయినా వీళ్ళందరూ కూడా ఒకటై బంగారు తెలంగాణ కుటుంబానికే జరిగింది తప్ప రాష్ట్రానికి కూడా ఎక్కడ కూడా ప్రజలకు కూడా ఏమి ఉరగలేదని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నేను. కావున ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని ఇటేపు గెలిపిస్తే అక్కడ డబల్ ఇంజన్ సర్కార్ వచ్చి ప్రధానమంత్రి అయిన మోదీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తారని కూడా మీ అందరూ కూడా తెలియజేసే అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. నల్గొండ పట్టణంలో ఎస్ఎల్బిసి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో క్లాస్ రూమ్ లో కలియతిరిగి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పురుషుల మహిళల హాస్టళ్ల భవన నిర్మాణ పనులని పరిశీలించారు. 117 కోట్ల రూపాయల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని 6 బ్లాకులుగా నిర్మిస్తున్నట్లు, 4 బ్లాక్లు G+3, 2 బ్లాక్లు G+2 భవనాలుగా నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డిఈ లోక్లాల్ కలెక్టర్ కి వివరించారు. ప్రిన్సిపల్ క్వార్టర్ గెస్ట్ హౌస్ భవనం G+3గా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో ప్రిన్సిపల్ క్వార్టర్, 2వ 3వ ఫ్లోర్లలో 2 గెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లో కారిడార్ రూమ్స్, ఫ్లోరింగ్ పనులు పూర్తి అయినట్లు, ప్రతిరోజు 450 మంది వర్కర్స్ తో పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు వివరించారు. పురుషుల హాస్టల్ G+4, మహిళల హాస్టల్ G+5 ఫ్లోర్లుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు 2024 మార్చి వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండర్రావు, DCHS డాక్టర్ మాతృ, తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ DE లోక్లాల్ తదితరులు ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ శాఖలలో ఉత్తమ సేవలకు గాని ప్రశంసా పత్రాలు స్వీకరించిన యాదవ అధికారులు మరియు ఉద్యోగులకి, అలాగే ఇటీవల నిర్వహించిన ఎస్ఐ ఫలితాల్లో ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన యాదవ అభ్యర్థులకి జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం స్థానిక యాదవ సంఘ భవనంలో నిర్వహించారు. యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తెరల పరమేశ్ యాదవ్, ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, సన్మాన గ్రహీతలు డాక్టర్ రావుల పద్మ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, విద్యాసాగర్ యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మోషణ పోయిన మల్లేష్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్లుగా సెలెక్ట్ అయిన లైలా యాదవ్, శంకర్ యాదవ్లని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెల్లి యాదయ్య యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ యాదవ్, యాదవ్ మహిళా సంఘం అధ్యక్షురాలు మామిడి పద్మప్రసాద్ యాదవ్, గుండెబైన లింగయ్య యాదవ్, కాశీరాములు యాదవ్, ఎల్వి యాదవ్, ఈరటి బాలరాజు యాదవ్, మామిడి దుర్గప్రసాద్ యాదవ్, పర్వతాలు యాదవ్, బెల్లి నాగరాజు యాదవ్, బెల్లి ఆంజనేయులు యాదవ్, గుండెబైన జానయ్య యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, రేణుక యాదవ్, రమణ యాదవ్, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ యాదవ్ బిడ్డలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
कार्यक्रम इंत चक्ट कार्यक्रम प्रवेश शुभाभिनंदन स्वातंत्र दिनोत्सव सदर्भंग स्वातंत्र दिनोत्सव सदर्भंग अवारड़ा अवारड़ प्रत्येक शुभाभिनंदन शुभाकांक्ष विविध स्थाई में उ उद्योग स्थाई चाई में उवारी क्रैस्तावारी इला चैतन्य यादव यादव अंदर चैतन्य अच्छे अला सदर्भाल मन चैतन्य इंका उन्नत पदों के इंका अद्भुत अवार अंदर्भंगू अंदर वन अगेन शुभाकांक्ष గత 3 రోజులుగా రెండవ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్ల దేవేందర్రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండవ ఏఎన్ఎంల నిర్వధిక సమ్మె 3వ రోజు మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పల్ల దేవేందర్రెడ్డి మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మళ్ళీ పరీక్ష రాసి ఉత్తర్వులకి రమ్మని చెప్పడం అన్యాయమని ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లని తట్టుకొని తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించారన్నారు. వారిని కాదని 1520 మంది ఏఎన్ఎంలని కొత్తగా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని ఇది అన్యాయమని నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఏఎన్ఎంల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదని అన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. ఒక్కొక్క ఏఎన్ఎం 36 రిజిస్టర్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎంలని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. యూనిఫామ్ అలవెన్స్లు కూడా ఇవ్వటం లేదు అని, సొంత ఫోన్లతో మరియు ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చినా నెట్ బ్యాలెన్స్లు ఇవ్వటం లేదని అన్నారు. 6 నుండి 10 వేల మంది జనాభాకి ఒక్క ఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్లినా టీఏడీఏలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వీలేనిన్, జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నరసమ్మ, పద్మ, నాగమణి, సుశీల, గీతారాణి, భూదేవి, లత, రేణుక, సరిత, గాయత్రి, నిర్మల, కౌసల్య, పార్వతి, సులోచన, శోభారాణి, లక్ష్మమ్మ, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, చంద్రకళ, స్వప్న, రజిత, సుప్రియ, నాగలక్ష్మి జిల్లాలోని రెండవ ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క అర్బన్ హెల్త్ సెంటర్ ని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాన్యం చెల్క అర్బన్ ఆసుపత్రిలో రోగులతో డాక్టర్లతో మాట్లాడారు. డెంగ్యూ కేసులు ఎన్ని నమోదు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. 2 కేసులు వచ్చినట్లు డాక్టర్ తెలిపారు. రోగులకి చికిత్స చేసి పంపించినట్లు తెలుపగా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుని వైద్య చికిత్స అందించాలని అన్నారు. బెరంతో ఆసుపత్రికి వచ్చిన గుడెంపూడి మండలం పిట్టిలవాణిగూడెంకి చెందిన ఎల్లమ్మతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని రోజుల నుండి జ్వరం వచ్చింది, గుర్రెంపూడి నుండి ఇక్కడికి వచ్చావా అని అడిగారు. నల్గొండలోని కొడుకు వద్దకి వచ్చానని, జ్వరంకి చూపిద్దామని ఆసుపత్రికి వచ్చానని తెలిపింది. డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలార్వ పెరగకుండా ఇంట్లో వస్తువులలో కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ ర్యాపిడ్ కిట్ ద్వారా ఎల్లమ్మకి పరీక్షలు నిర్వహించారు. శాంపిల్ని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్కి పంపాలని సూచించారు. డెంగ్యూ ర్యాపిడ్ కిట్లని ఉపయోగించి జ్వరంతో వచ్చిన రోగులకి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీతో మాట్లాడి అనీమియా శాతం తెలుసుకొని, అనీమియాకి ఐరన్ ట్యాబ్లెట్ మందుల కోసం వచ్చినట్లు తెలుపగా బలవర్ధక ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పరీక్షలు గురించి అడిగి తెలుసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ
ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అట్టి మహిళల జాబితా తయారు చేసి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావుని ఆదేశించారు. గుర్రంపోడు మండలంలోని గుర్రంపోడు, కొప్పోలు, నడికుడ, బొల్లారం, ముసంగి, వెంకటాపురం, పాల్వాయి, తేనెపల్లి, ములకలపల్లి గ్రామాలలో శుక్రవారం గౌడజాతి ఆనిమత్యం బహుజన రాజ్యస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడసింగం నాయకులు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్య పరిపాలకుల అరాచకాలని, ఆకృత్యాలని ఎదిరించి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం, బహుజన రాజ్యస్థాపన కోసం విశేష కృషి జరిపిన గౌడజాతి ఆనిమత్యం సర్దార్ సర్వాయి పాపన్న గౌడని కొనియాడారు. గుర్రంపూడి మండల కేంద్రంలో మండల గౌడసింగం అధ్యక్షుడు ఐతుగుని వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకి స్థానిక సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పామనగుండ్ల లాలయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రావుల సైదులు, ఆర్ఎస్ గౌడ్, గుర్రంపూడి గ్రామశాఖ అధ్యక్షుడు రావుల ఆంజనేయులు గౌడ్, గౌడ సంఘం నాయకులు రావుల నరసింహగౌడ్, రావుల శంకర్ గౌడ్, రావుల కళ్యాణ్ గౌడ్, రావుల ఏడుకొండలు టీకే గౌడ్, రావుల వెంకటేశ్వర్లు గౌడ్, రావుల సైదులు గౌడ్, పుల్లయ్య గౌడ్, వడ్డెగొని రాంబాబు గౌడ్, వడ్డెగొని శ్రీశైలం గౌడ్, వడ్డెగొని మల్లేష్ గౌడ్, సూర్య నరసింహగౌడ్, సూర్య నాగేంద్ర గౌడ్, వడ్డెగొని రఘు గౌడ్, వడ్డెగొని గంగాధర్ గౌడ్, పల్గురి అంజయ్య గౌడ్, ఆయా గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా శ్రీ భక్తాంజనేయ సైత సంతోషిమాత దేవస్థానంలో శ్రావణమాస మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 4 గంటలకి సుప్రభాతం, ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకాలు, 8 గంటలకి అమ్మవారి దర్శనం ఊరేగింపు అర్చనలు, 9 గంటల నుండి కుంకుమార్చనలు, మధ్యాహ్నం 12 గంటల వరకు వడిబియ్యం, 1 గంటలకి ఉద్యాపనాలు సమర్పించారు. ఈ సందర్భంగా 25/8/2023 రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. 31/8/23 అమ్మవారి పుట్టినరోజు, రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, వడిబియ్యము, అమ్మవారి హోమము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1/9/2023 మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, 4వ శ్రావణ శుక్రవారం జరుగుతాయని, ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వీరుడు, పరిపాలకుడు ప్రపంచ చరిత్రనంతా వెతికినా కనపడని పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. ఈరోజు చిట్యాలలోని పీఆర్పీఎస్ ఆఫీస్ వద్ద జరిగిన జయంతోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటలీ రోమ్ నగరంలో బానిసత్వంపై లక్ష మందితో పోట్లాడిన స్పార్టకస్ మొట్టమొదటి ప్రపంచ వీరుడు, ఇంతటి యోధుడు, పరిపాలకుడు కాలేదని, సాయుధులై పోరాడిన వీరులెందరో నేల కొరిగారని, 25,000 మంది సైన్యం కలిగి మొఘల్ చక్రవర్తుల్ని, నిజాం నవాబుల్ని కాదని, మన తెలంగాణ ప్రాంతాన్ని 25 ఏళ్లపాటు సర్దార్ పరిపాలించడం చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించాలని, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు లేవనెత్తిన డిమాండ్లని, దళిత బహుజన రాజ్యాల గురించి పేర్కొనే అంశాలన్నింటినీ అమలు చేశాడని, సర్దార్ పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రజా పోరాట సమితి పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు. ఇందులో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు వరికల్ గోపాల్, ప్రజాపతి ఉయ్యాల లింగస్వామి గౌడ్, అనంతుల శంకర్ గౌడ్, మారుగుని వెంకన్న గౌడ్, పబ్బతి మల్లయ్య గౌడ్, బూరుగు నరేష్ గౌడ్, పంగరిక్క లింగయ్య, రొయ్య అంజయ్య, బొప్పని అశోక్, జిట్ట యాదయ్య తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల్ని ఒక నిజాం పోలీసు పంపేస్తే వెనువెంటనే 25 మంది నిజాం పోలీసులను మట్టుపెట్టడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లలేక, పోలీసు నిర్బంధాన్ని అనుభవించలేక, తనతో పాటు ఉన్నటువంటి యువకులు 5,000 మందికి ఆయుధ శిక్షణనిచ్చి దండెత్తి మొత్తం తెలంగాణ రాష్ట్రం గుల్బర్గా ప్రాంతం
మన గోల్కొండ ప్రాంతం వీటన్నిటి కూడా 25 దుర్గాలను జయించి అతను రాజు కావడం అనేది జరిగింది. ఒకవైపు మొఘల్ సామ్రాజ్యం మరొకవైపు నిజాం సైన్యం వీటన్నిటి కూడా ఎదిరించి ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అతను ఇంత పెద్ద ఎత్తున కొట్లాడి రాజు కావడం అనేది ప్రపంచ చరిత్రలో కూడా లేదు. ఆయన పరిపాలన తీసేవాడిదే చెట్టు ఉన్నేవాడిదే భూమి గ్రామ కమిటీలదే రాజ్యం ఎక్కడ ఏ అభివృద్ధి జరగాలి అనేది గ్రామ కమిటీలు మాట్లాడుకొని ఏర్పరచుకోవాలనేటటువంటి ఒక అత్యంత ప్రజాస్వామికమైనటువంటి ఒక పరిపాలనా వ్యవస్థను మన సర్వై కాపన గౌరవ తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాదు మన ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారు జాగీర్దారులు అదునా గౌడ కులానికి సంబంధించినటువంటి అతను 25 ఏళ్లు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏల్చడా ఇంత అన్యాయమా? మేము ఒక గౌడ కమిటీకి సంబంధించినటువంటి రాజు కింద ఏ రకంగా నిలుగుతాం అని ఆలోచించేటటువంటి క్రమంలో కుట్రను కుతంత్రాలు చేయడం వల్ల మొఘల్ చక్రవర్తికి ఉన్నటువంటి మహమ్మద్ షా అనే అతను సైన్యాన్ని పంపించి ఔషాపురం ఉన్నటువంటి గ్రామంలో మన సర్వేజ్ మాపల గౌడను బంధించి అతని తలను నరికి గోల్కొండ ప్రధానమైనటువంటి గుర్తు దగ్గర కట్టడం అనేది జరిగింది. ఎవరైనా నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉన్న మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఉన్న తక్కువ కులాల నుంచి వచ్చిన వాళ్ళ తలల్ని ఇట్లనే మేము నరుకుతామని చెప్పడం అనేది జరిగింది. అయినా ఈ రోజు సమాజం ఏమి వెనక్కి పోలేదు. ఈ మన సర్వాయి పాపన్న గౌడు ఏనాడు కూడా వెనక్కి పోలేదు. ఆయన రాజైండు ఔషాపూర్ రాజధానిగా మొత్తం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏలడం అనేది జరిగింది. ఇవాళ మొన్నటికి మొన్న తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి అని చెప్పినా 1973 సంవత్సరాల క్రితమే దున్నేవాడిదే భూమి గీసేవాడిదే చెట్టు సంపన్నులందరూ కూడా కప్పాలు కట్టాలి పేదోడెవరు కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి మహనీయుడు మన సర్వాయి పాపన్న గౌడ్. అందుకని ఆయన పుట్టినదినం అనేది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఆయన పుట్టిన దినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రజలు అని చెప్పేటటువంటి కేసీఆర్ మన సర్వాయి పాపన్న గౌడ్కు సంబంధించిన జన్మదినాన్ని అధికారికంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసమే మనం ఇంకొకసారి గట్టిగా ఆయనకు దోహాలు అర్పిద్దాం. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్వాయి పాపన్న గౌడ్. వర్తిల్లాలి దళిత బహుజనుల రాజ్యం, వర్తిల్లాలి దళిత బహుజనుల రాజ్యం, వర్తిల్లాలి కావాలి దళిత బహుజనుల రాజ్యం. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు మర్రి భరత్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు స్థానిక పట్టణంలోని పెద్దబండ గొల్లగూడ చౌరస్తాలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువత మత్స్యకారుల సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు మర్రి భరత్ ముదిరాజ్ను స్వాగతించి కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున నా యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన పెద్దబండ గొల్లగూడ నల్గొండ పట్టణ యువతకి అభినందనలు తెలియజేస్తూ నాపై అభిమానంతో తనను ఆశీర్వదించడం కొరకి ఇక్కడికి విచ్చేసి తనని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలకు చిన్నలకి మిత్రులకి శ్రేయభిలాషులకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి జన్మజన్మలు రుణపడి ఉంటానని మునుముందు కూడా ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారమయ్యే దిశగా తన శక్తి వంచన మేరకు ఛాయాశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అలాగే యువత తన శక్తి మేరకి మానస సేవే మాధవ సేవగా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలోని లల్లాపేటలోని లల్లు పైల్వన్ మరియు అంబర్పేట శంకరన్న యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి చేసిన సంబరాలు అంబరాన్ని అంటాయి. బబ్లు పైల్వన్ పిలుపు మేరకి అక్కడికి వెళ్లిన మత్స్యకారుల సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు మర్రి భరత్ ముదిరాజుని కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆహ్వానించి భారీ ఎత్తున నా యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన లల్లు అన్నకి శంకరన్న యూత్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమానురాగాలు మునుముందు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శంకరన్నకి లల్లన్నకి జన్మజన్మలు రుణపడి ఉంటానని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.